నా తమ్ముడు ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్కడు అంతా చూస్తానంటూ చెప్తోంది సుహాసిని. సో జూనియర్ ఎన్టీఆర్ అక్క హరికృష్ణ పెద్ద కూతురు సుహాసిని జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీకి ఆయన సపోర్ట్ చేయడం లేదు అన్న విషయాలపై ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి మరి జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి సంబంధించిన విషయాలపై అయితే మరి తను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ ఏం చేయాలో ఆయనకి క్లారిటీ ఉంది. దయచేసి ఆయన ఇబ్బంది పెడితే మరి బాగోదంటూ ఆమె మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ని అనవసరంగా ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోనంటూ ఎన్టీఆర్ అక్క సుహాసిని చెప్తున్నారు. పొలిటికల్గా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఆయన బయట డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏమీ లేదు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ కావడానికి అసలు వీల్లేదంటూ చెప్తోందట మన సుహాసిని. ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్, ఆయన గురించి తప్పుగా మాట్లాడితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఎన్టీఆర్ చాలా జెన్యున్ పర్సన్ అని ఎంతో చక్కగా ప్రేమపూర్వకంగా ఉంటారు. ఆయనకి రాజకీయాలకి ప్రస్తుతం సంబంధం లేదు, ఆయన ఒక గ్లోబల్ స్టార్గా ఉన్నారు, అదే మా నందమూరి కుటుంబానికి గర్వ కారణమని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నానంటూ చెప్తోంది ఈ సుహాసిని. ఈరోజు నాన్నగారు ఉంటే మరి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గర్వపడేవారంటూ తమ్ముడు గురించి ఎప్పుడు ఎవరు నెగిటివ్గా మాట్లాడడానికి వీల్లేదంటూ చెప్తోంది మన సుహాసిని.